నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు మరియు ప్రమాదాల గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా అధికారిక గణాంకాలను విడుదల చేసింది. కువైట్లో జనవరి 1, 2022 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు కువైట్ దేశవ్యాప్తంగా 3.4 మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే ఒక కాలంలో కువైట్ దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగా 170 మంది మరణించారని చెప్పి, అలాగే మరణించిన వారిలో 92% ప్రమాదాలు అజాగ్రత్త కారణాల వల్ల జరిగాయని చెప్పి, మిగిలిన 8% ప్రమాదాలు ఇతర కారణాల వల్ల జరిగాయని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే అత్యధిక మరణాల రేటు మనం చూసుకుంటే జహరాలో ఉంది. ఇక్కడ రోడ్డు ప్రమాదంలో జనవరి నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 52 మంది మరణించారు. అలాగే అత్యల్పంగా హవల్లీలో 10 మంది రోడ్డు ప్రమాదాలలో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే యొక్క 170 మందిలో 152 మంది పురుషులు ఉంటే 18 మంది మహిళలు రోడ్డు ప్రమాదాల కారణంగా కువైట్లో మరణించారు. అత్యధిక మరణాలు 31 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఉన్నారని చెప్పేసి, అలాగే యొక్క వయసులో ఉన్నవారు 42 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన 168 మందిని అరెస్టు చేసి శిక్షలు వేసి వారిని జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది. మరీ ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్న. ముఖ్యంగా జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే చాలా మంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కువైటీ పౌరులు. కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఎందుకంటే వారు చేసిన నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వల్ల మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.